అంగన్వాడీలోకి పాలు సరఫరా చేస్తుంటారు. మామూలుగా అది టెట్రా ప్యాక్లు, అది టెట్రా ప్యాక్ అంటే పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ అది ఇక దాంట్లో ఎవడు కలపడానికి ఏముండదు. అవి కూడా తేడాలు వస్తున్నాయి అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి వాటిది ఓ పద్ధతి ఉంటుంది, అది ఏమైనా చేస్తున్నారని చూడాలి. ఎక్స్పైర్ అయిపోయిన వాటి మీదన సాధారణంగా ఎక్స్పైరీ డేటు ఇది బ్లూ వాటితో వేస్తారు, అంటే స్టాంప్ గుద్దుతారు. ఆ స్టాంప్ని మనం స్పిరిట్ లాంటి వాటితో తుడిచేయచ్చు. తుడిచేసి కొత్త స్టాంప్ మనం వేసుకోవచ్చు. సాధారణంగా మందుల షాపులోళ్ళు ఆ పని చేస్తుంటారు. ఎవరు ప్రతి మందుల షాపులు కాదు, తప్పుడు పనులు చేసి మందులు అమ్ముతుంటారు చూడండి. అట్లాంటి దొంగలు చేసేటువంటి పని అదే. ఇప్పుడు అదేమన్నా చేస్తున్నారని ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పోలినాయుడు కండ్రిగలోని అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు గర్భిణులు బాలింతలకు ఇటీవల పంపిణీ చేసిన పాలు గడ్డగట్టుకుపోయి పురుగులు పట్టాయి. జనవరి 14 వరకు వాడుకోవచ్చని ఆ టెట్రా ప్యాకెట్లపై ఉంది, అంటే చాలా రోజులు ఉంది ఇంకా. మరి అయినా కూడా దీంతో శనివారం ఓ లబ్ధిదారు ప్యాకెట్లు తెరవగా అందులోని పాలు పూర్తిగా గడ్డగట్టున్నాయి. వాటిలో తెల్ల పురుగులు కనిపించాయి. దీనిపై అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నిస్తే తమకు వచ్చిన వాటిని పంపిణీ చేశాం, అంతమించి ఏమీ తెలియదని చేతులు ఎత్తేశారు. అంగన్వాడీ సూపర్వైజర్ కల్పలతను వెనుకొరగా సమస్య మా దృష్టికి రాలేదు, ఆ గ్రామాలను సందర్శించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అక్క చెల్లెమ్మలు ప్రేమ ఒలకబోసే ప్రజాప్రతినిధులు పౌష్టికాహారం ఎంత అధ్వానంగా ఉంటే ఏం పర్యవేక్షిస్తున్నారు మహిళల ప్రశ్న. ఈ చివరిలో వీళ్ళ సెటైర్ ఉంటుంది పత్రికలు ఎట్లా, దానికి వెళ్ళి ఎమ్మెల్యే ప్రతినిధి దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ని చూస్తాడా? కొంచెం కామన్ సెన్స్ లేదు. అది పక్కన పెడదాం. అసలు పాయింట్ ఏంటంటే ఏం జరుగుతోంది, ఈ కాంట్రాక్టర్లు ఏమన్నా ఎక్స్పైర్ అయిపోయిన వాటిని కొని చీఫ్ అండ్ బెస్ట్కి ఇట్లా వాడుతున్నారా? మందులు కొట్లలు కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళకి కానీ లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ తెలిసిన వాళ్ళకి కానీ సాధారణంగా ఎక్స్పైర్ అయిపోగానే పాడైపోవు, ఒక 5-6 నెలల దాకా పనికి వస్తాయి, అది వాళ్ళకి తెలుసు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు రావు, దాన్ని అడ్డు పెట్టుకుని ఇచ్చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఇచ్చేసేసి తక్కువ రేటుకి, ఏది 100 రూపాయల వెరైటీ 30 రూపాయలకు 20 రూపాయలకు ఇచ్చేస్తారు. మిగతా అది అదే గవర్నమెంట్ వాటికి అయితే లంచాల రూపాయలు ఇస్తారు. నేను చెప్పిన ఇట్లాంటి స్టాంపులు వేసి ఇదివరకు నేను ఆ కుంభకోణానికి సంబంధించి వార్తలు రాసినందువల్ల నాకు గుర్తుంది. ఇప్పుడు అట్లాంటిది ఏదన్నా చేస్తున్నారా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద అవసరమైతే సిఐడి దర్యాప్తు కన్నా ఆదేశించాలి, లేకపోతే ప్రత్యేక బృందంతో దర్యాప్తు కన్నా ఆదేశించాల్సి ఉంది.